హలో అందరికీ నమస్కారం ఈరోజు మనము కుటుంబంలో కూతుర కోడల ఎవరు ప్రధానము అనే ప్రశ్నకు కోడలే ఎక్కువ అని సమాధానం చెప్తుంది మన సనాతన హిందూ ధర్మం ఎందుకో ఈ వీడియోలో తెలుసుకుందాం మన భారతదేశాన్ని హిందూ సంప్రదాయాన్ని ప్రపంచానికి గొప్పగా చూపించేది కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ముఖ్య ఉద్దేశాలు పిల్లలకు సమాజంలో ఒక స్థానాన్ని కల్పించడము అలాగే సంస్కృతిని వారికి అందజేయడము హిందూ సంప్రదాయంలో కడుపున పుట్టిన కూతురు కంటే కొడుకు పెట్టే పిండం కంటే దీపం పెట్టే కోడలు ఎక్కువ కుటుంబంలో కూతుర కూడల ఎవరు ప్రధానము అనే ప్రశ్నకు కోడలే ఎక్కువ అని సమాధానం చెప్తుంది సనాతన హిందూ ధర్మం ఎందుకంటే పుట్టింట్లో గారాల కూతురిగా పెరిగి అత్తింట్లోకి అడుగు పెడుతూ చీర మార్చుకున్నంత సులువుగా ఇంటి పేరును మార్చుకోగలిగే అసాధారణ త్యాగశీలి కోడలు కన్నవారు ఎంతటి ఉన్నతులైనా తన అభ్యున్నతిని అత్తవారింట్లో వెతుక్కునే గుణశీలి కోడలు తండ్రికి పంచభక్షాలు పెట్టగలిగే స్తోమత ఉన్న భర్త పెట్టే పచ్చడి మెతుకుల్లోనే కమ్మటి రుచిని వెతుక్కోగల భాగ్యశీలి కోడలు తాను మెట్టినింటి పట్టపురాణి అయినా సరే ఒక దాసిలా అందరికీ సేవ చేసి అలిసిపోయి మంచానికి ఒరిగి కష్టాన్ని మరచి మరునాడు ఉదయమే గృహసేవకు సిద్ధమయ్యే శ్రమజీవి కోడలు కుడికాలు పెట్టి కోడలు తన ఇంటిలోకి రాగానే అమ్మ కోసం పెట్టుకున్న పసివాడిలా ఎగిరి గంతులేస్తాడు ఆ కోడలి మామగారు ఎందుకో తెలుసా రేపటి నుంచి అందరికీ అన్నం పెట్టే అమ్మే కదా కోడలు కొడుకు పెళ్లి కోసం వేసిన పందిరి ఆకులపై కూర్చున్న పితృదేవతల కోసం నాంది శ్రాద్ధం పెట్టి మన వంశాన్ని ఉద్ధరించగలిగే సమర్థురాలైన గొప్ప కోడల్ని ఎంచుకున్నాను అని గర్వంతో చెప్తాడు మామయ్య ఎందుకంటే కోడలే అత్తింటికి అసలు కాంతి ఏ ఇంట కోడల్ని తక్కువ చేసి కూతుర్ని గొప్పగా కీర్తిస్తారో ఆ ఇంటి గురలక్ష్మి చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతుంది ఎందుకో తెలుసా కోడలే గృహలక్ష్మి అందుకనే భారతీయ ధర్మంలో కోడలికి కూతురు కంటే అధిక స్థానం ఇచ్చారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్